రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ఉంచుకొస్తుంది ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది దాని పేరు డీవీటీ డీప్ వేన్ గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది కాళ్ళల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టే డివిటీ చెప్పు అసలు ఎందుకు వస్తుందో దీనికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన కాళ్ళ నుంచి చెడు రక్తము గుండె వరకు తీసుకువెళ్ళే వాటిని వీన్స్ అంటాం సిరలు అంటాం ఇలాగ లోపల కండరాల మధ్యలో ఉండే పెద్ద సిరల్ని డీప్ వీన్స్ అంటాం అనమాట దాంట్లో ఎప్పుడైతే క్లాట్ ఫామ్ అవుతుందో దాన్ని మనము డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం సో డివిటీకి మెయిన్ రెండు కాంప్లికేషన్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఎక్యూట్ కాంప్లికేషన్ అంటాం అంటే గా వచ్చే ఇబ్బంది అంటే ఏంటంటే ఈ క్లాట్లు ఎప్పుడైతే కాళ్ళల్లో ఫామ్ అవుతాయో వాటిలోంచి చిన్న చిన్న ముక్కలు మనకి గుండెకి ఊపిరితితులకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాన్ని మనం పల్మనరీ ఎంబాలిజం అంటాం అది చిన్న చిన్న ముక్కలు వెళ్తే పర్వాలేదు కానీ అదే గనుక ఒక కొంచెం సిగ్నిఫికెంట్ క్లాట్ అంటే ఎక్కువ మోతాదు ఉన్న క్లాట్ కనుక ముక్కలై కనుక మనకి హార్ట్కి కానీ ఊపిరితిత్తులు కానీ వెళ్తే కనుక మాసివ్ పల్మరీ ఎంబాలిజం అంటాం అలాంటి స్టేట్లో పేషెంట్ ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది సో రెండో కాంప్లికేషన్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్ అంటే ఇమీడియట్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆ కాళ్లల్లో వీన్స్లో వాల్వ్స్ ఉంటాయి ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఆ కాళ్ళల్లో వాపు రావడం కానీ చర్మం నల్లగా అవడం కానీ లేదంటే పుండ్లు పడ్డం కానీ పుండు మానకపోవడం కానీ జరుగుతుంది ఎప్పుడైతే మనకి డివిటీ అనేది నిర్ధారణ అవుతుందో దాని తాలూకా ఎక్స్టెంట్ ఎంతవరకు ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ మోకాల కింద వరకే మనకి క్లాట్లు ఉన్నాయి అంటే కనుక లేదంటే తొడ కింద భాగం వరకే మనకి రక్తనాళాల్లో క్లాట్లు ఉన్నాయి అంటే కనుక జస్ట్ ఓన్లీ ఇంజక్షన్లు మందుల ద్వారానే మనం చాలా వరకు దాన్ని నయం చేసుకోవచ్చు ఒకవేళ ఆ క్లాట్ అనేది తొడ భాగం కన్నా పైన ఎక్స్టెండ్ అవుతుంది అంటే పొట్ట భాగంలో కూడా రక్తనాళంలో మనకి క్లాట్ ఉంది అంటే కనుక అలాంటి వాళ్ళల్లో మనము ఓన్లీ ఇంజెక్షన్ల ద్వారా కొంతవరకు న్యాయం చేయచ్చు కానీ బట్ అలాంటి వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ థ్రాంబోలైసిస్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే సింపుల్ ప్రొసీజర్ ద్వారా చాలా వరకు ఉపయోగం ఉంటుంది అన్నమాట సో అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మనం ఆ క్లాట్ కరగడానికి మంది ఇచ్చి ఆ క్లాట్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అంటే నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కంప్లీట్గా ఆ క్లాట్ని తీసేయగలిగితే కనుక నేను చెప్పినట్టు ఆ వాల్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి వాళ్ళకేంటంటే పోస్ట్ రాంబోటిక్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది